తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితులైన ప్రముఖ జ్యోతిష్య పండితులు పంచాంగకర్త వీరశైవ పీఠాధిపతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. బంజారా హిల్స్ లోని తన కార్యాలయంలో ప్రజలకు జ్యోతిష్యం చెబుతుండగా ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపే రామలింగేశ్వర సిద్ధాంతి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఆయన మరణం జ్యోతిష్య రంగానికి తీరని లోటైతే ఆయన జీవితం గురించి ఎవరికీ తెలియని చాలా ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ గారికి భార్య, కుమార్తె ఉన్నారు. సిద్ధాంతి పార్థివ దేహాన్ని హిమాయత్ నగర్లోని కుమార్తె ఇంటి వద్ద బంధుమిత్రులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. సోమవారం ఉదయం 11 గంటలకు మలక్పేట రేస్ కోర్సు వెనుక ఉన్న హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన బంధుమిత్రులు తెలిపారు. ఆయన ఆకస్మిక మరణం పట్ల పలువురు ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు. రామలింగేశ్వర సిద్ధాంతి జ్యోతిష్యం చెబుతూ పంచాంగం ద్వారా దాదాపు 4 దశాబ్దాలకు పైగా లక్షలాది మందికి మార్గదర్శనం చేశారు. ఏపీలోని గుంటూరు, పుండరీపురానికి చెందిన ఆయన హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ములుగు నాగలింగయ్యకు వారసుడిగా ఆయన చెప్పిన 95% అంచనాలు నిజమయ్యాయని చెబుతారు. 14 సంవత్సరాల నుంచి ఆయన అంచనాలు ప్రముఖ పత్రికలలో ప్రచురించబడుతున్నాయి. ఎంతో మంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు, దేశ విదేశాల నుంచి వచ్చేవారికి జాతక విశ్లేషణ చేసి వారి సమస్యలకు పరిష్కారాలు చూపడం ద్వారా ఎన్నో కుటుంబాలకు ఆరాధ్యులయ్యారు. శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించారు. ప్రతి సంవత్సరం పంచాంగ ఫలితాలు ములుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా కోట్లాది మంది వీక్షకులకు ఉచితంగా అందిస్తున్నారని ఛానల్ నిర్వాహకులు సోమేశ్వర్ రావు తెలిపారు. కరోనా మహమ్మారి నుండి ప్రపంచానికి రక్షణ కోసం ఇటీవల యాదగిరిగుట్ట, శ్రీశైలం, శ్రీకాళహస్తిలో ఆయుష్ హోమాలు నిర్వహించారు. టీవీలో వారఫలాలు చెబుతూ ఎంతో మందికి చేరువయ్యారు. ఈయన చెప్పే రాశి ఫలాలను తెలుగు రాష్ట్రాల వారే కాకుండా విదేశాల్లోని తెలుగువారు ఎంతగానో విశ్వసిస్తుంటారు. 15 ఏళ్లుగా శ్రీకాళహస్తీశ్వరాలయానికి పంచాంగం అందిస్తున్నారు. ఏటా ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తున్నారు. సిద్ధాంతిగా ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించడానికన్నా ముందు ఎంఆర్ ప్రసాద్ పేరుతో మిమిక్రీ కళాకారుడుగా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. సినీ నటులు ఏవిఎస్ బ్రహ్మానందం వంటి కళాకారులతో వేలాది ప్రదర్శనలు నిర్వహించారు. Please subscribe Social Post. Please subscribe to 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 Social Post.